ఎండాకాలం పంట 90% దొడ్డి వడ్లు తప్ప సన్నవడ్లు పండించే ప్రసక్తి లేదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు వీళ్ళకి. వర్షాకాలం పంటలో మాత్రమే 5 నెలల పంటలు, 4 నెలల పంటలు, 5 నెలల పంటలు వేస్తారు తప్ప ఎండాకాలంలో మాత్రం 10 టెన్లు దొడ్డి వడ్లు పండితే 4 నెలల పంట వేసుకుంటుంది తప్ప ఇంకా రాళ్ళ వాళ్ళు వస్తుందని నీళ్ళు అందుతూ అందుదని చెప్పి తక్కువ డ్యూరేషన్ పంట చేస్తారు. నిన్న వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో, అంటే 2వ పంటనే మీరు కొంటారు. 2వ పంటలో సన్నవాట్లు ఉన్నాయనే విషయం తెలుసు. ఇక ఒక్కసారి కాదు, ఎప్పుడైనా కూడా 1వ పంటలో సన్నవాట్లు ఎక్కువ, సన్నవాట్లు తీయడం కోసం కొంత ధర పోతని చెప్పి ఆస్తి ఎక్కువ ఇస్తారు. కానీ 2వ పంటలో మాత్రం 95% పైబడి దొడ్డి వాటిని వేస్తారు. దానికి ఈయన చెప్పిన మాట ఏంటంటే, నేను సన్నవాట్లకు ఇస్తే తప్ప దొడ్డి వాళ్ళకి ఇయ్యను, అంటే ఒక ఎకరం పెట్టేసింది ఇక ఇయ్యను లెక్క. ఆ సన్నవాట్లు కూడా ఈసారి ఏమైంది, వీళ్ళ MSP కంటే కొందరు కమ్మీలు కమ్ముకున్న తక్కువ పంట పండింది కాబట్టి. వర్షాకాలంలో పంటే సన్నవాట్లు అనేటివి వాళ్ళు వాడకం కోసం ఫస్ట్ పెట్టుకుంటారు, కొంత వాళ్ళే పట్టించుకొని వాళ్ళ ఇంటి పక్కలకు అటు అమ్ముకుంటారు, కొంత ధర మంచిగా వస్తే బయటకు అమ్ముకుంటారు, కొంచెం మాత్రమే మార్కెట్ పోయే ఆస్కారం ఉంటుంది. అంటే సన్నవడ్లు మార్కెట్కి రావు, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చేది లేదు. ఇది మీ వాలకం. రైతులే మోసం చేసినట్టే అందుకని